ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రమ్య అక్టోబర్ మాసంలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ఈ రోజు మన ముందు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిభట్ల శ్రీహర్షిమ్మ గారు గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం వాగత్ వివసం ప్రక్తౌ వాగత్ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేదవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు అక్టోబర్ మాసంలో కన్యరాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒక్క తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఈ అక్టోబర్ మాసంలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే కేతువు సప్తమందు రాహు సంచారం అలాగే పదిహేడో తారీఖు నుంచి రవి కుటుంబ స్థానంలో బుధుడు కూడా అలాగే శుక్రుడు తృతీయ స్థానంలో శని ఆరవ స్థానంలో వక్రీకరించి ఉండడం ఇక నవమ స్థానంలో గురువు వక్రీకరించి ఉండడం ఇరవయో తారీఖు నుంచి కుజుడు కుజస్తంభనంగా కర్కాటక రాశిలో స్థితి పొంది ఉండడం ప్రధానంగా ఇప్పుడు గమనించుకున్నట్లయితే ఈ అక్టోబర్ మాసంలోనే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి గురువు కుజుడు స్తంభించి ఉండడం గురువు వక్రీకరించి ఉండడం ఈ కారణం వల్ల చాలామంది అనేక రకాలుగా ఈ యొక్క కన్యా రాశి వారికి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పవచ్చు అంటే ఇక్కడ అని చెప్తున్నారు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే గురువు మీకు నవమస్థానంలో ఉన్నప్పటికీ వక్రీకరించినటువంటి ప్రభావం వలన సమస్యలు వస్తాయి ఖచ్చితం కానీ ఒక్క గ్రహం వల్లనే జీవితం పాడైపోదు కదా మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కదా మరి ఆ మిగతా గ్రహాల యొక్క అనుకూలము ఎటువంటి గ్రహాల వల్ల వస్తుంది కుజులు స్తంభించడం ఇక్కడ గమనించుకున్నట్లయితే లాభస్థానంలో కుజస్తంభన ప్రభావము ఈ కన్యా రాశి వారికి అనుకు అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఆరవ స్థానంలో శని ఉన్నప్పటికీ వక్రీకరించినటువంటి ప్రభావము ఈ యొక్క శని ప్రభావము గురు వక్రీ ప్రభావము వెరసి ఇప్పటి వరకు ఒక రకంగా సమస్యలు ఎదుర్కొంటే గురువు కూడా వక్రీకరించినటువంటి కారణం చేత కన్యా రాశి వారికి సమస్యలు ఉన్నాయి కానీ ధైర్యాన్ని విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఉత్సాహాన్ని కలగజేసే కుజుడు ఒక్కడ చాలు మీకున్నటువంటి సమస్యల్ని అన్నీ కూడాను ఒక దగ్గర నిలుపుదల చేయడానికి అంటే కుజుని యొక్క ప్రభావాన్ని మీరు సొంతం చేసుకోవాలి కుజ లక్షణాలు తెచ్చుకోవాలి కుజుడు ధైర్యవంతుడు సాహసవంతుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే తత్వానికి ప్రతీక కాబట్టి ఇక్కడ కన్యా రాశి వారు చేయాల్సిందల్లా మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మిన్ను విరిగి మీద పడ్డా చెలించకుండా తమ అనుకున్నటువంటి పనిని మీరు ముందుకు తీసుకు వెళ్ళగలిగే ప్రయత్నంలో కనుక ఉంటే ఈ యొక్క కుజుడు ఒక్కడు చాలు మిమ్మల్ని రక్షించడానికి వాస్తవానికి శని వక్రీకరించి ఉన్నాడు యోగదాయకం కాదు గురువు కూడా వక్రీకరించి ఉన్నాడు యోగదాయకం కాదు రాహు ఒక్కడు వక్రీకరించి ఉన్న సమస్యలు కేతు వక్రీకరించి ఉన్నాడు సమస్యలు ఇక రవి కూడా పదిహేడవ తారీఖు నుంచి సంచార ప్రభావం ఈ యొక్క ధనస్థానంలో ప్రవేశం చేయడం వెరసి ఖర్చులు అధికంగా ఉంటాయి ఎవరు లాభపడతారు ఏ రంగంలో ఉన్నవారంటే రైతులు భూ సంబంధమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు భూ సంబంధమైనటువంటి గనులతో వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా లాభపడతారు భూమి మూలకముతో కూడుకున్నటువంటి అనగా ఈ కన్యా రాశి వారికి చెప్పాలంటే భూ వివాదాలు ల్యాండ్ ఇష్యూస్ ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి కదా ఈ ఇరవయో తారీఖు నుంచి వాటికి చర్మగీతం పాడే విధంగా ప్రక్షాళన జరగబోతుంది అనగా మంచి జరగబోతుంది కోర్టుల్లో ఇరుక్కున్నటువంటి సమస్యలు వ్యాజ్యములు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఈ కన్యా రాశి వారికి ఎక్కువగా గోచరమవుతున్నాయి కాబట్టి మంచ్ అంది వచ్చినటువంటి అవకాశాల్ని ఈ యొక్క కుజ ప్రభావం వలన ఇటువంటివి మంచి జరుగుతాయి లాయర్లు అనగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి లాయర్లు తమ వాద ప్రతిమని పెంచుకోగలుగుతారు వారు పట్టుకున్నటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ పరిష్కరించుకోగలుగుతారు కేసులన్నీ కూడాను లాభపడతారు అలాగే ఆ లాయర్లకి మంచి రాజకీయ పదవి కానీ లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి పదవి కానీ లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకోండి కాకపోతే గురువు వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా విదేశీ సంబంధమైనటువంటి విద్య అభ్య అభ్యసించాలి అనుకునేటువంటి వాళ్ళు కాస్త బ్రేక్ తీసుకోక తప్పదు అలాగే విదేశీ యానంకు సంబంధించే ప్రయత్నాలు కొంత కఠినంగా ఉంటాయి సమస్యలతో పూర్తవుతాయి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి శని రోగస్థానంలో వక్రి అలాగే నవమస్థానంలో గురువు వక్రి మీకు కొంత తెలియని అనారోగ్య సమస్యలు తీసుకొని వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏ పని చేయాలన్నా కూడా బద్ధకంతో కూడుకున్నటువంటి జీవన విధానం ఈ కన్యా రాశి వారికి ఉంటుంది అన్నీ కూడా ఎండమావిలాగా కనిపిస్తాయి కానీ ఏవి కూడాను మీకు సత్ఫలితాలు ఇవ్వవు మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది కాకపోతే గుడ్డిలో మెల్లలాగా గ్రహాలు అనుకూలంగా లేవు కానీ గ్రహ సంచార ప్రభావం వలన ఈ అక్టోబర్ పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు జరిగేటువంటి రోజుల్లో ఎక్కువ మంచి రోజులుగా గోచరం అవుతున్నాయి కాబట్టి మీరు ఇక వచ్చేటువంటి సమస్యల గురించి మీరు పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో మీ పని మీరు చేసుకుంటూ ఒకవైపు దైవానుగ్రహాన్ని కూడా పొందే ప్రయత్నం చేసుకుంటూ ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీరు అన్ని రకాలుగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అందుకనే ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ ఆశ్వీజ పౌర్ణమి పదిహేడవ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణ కోసం మీ కుటుంబ సభ్యుల గోతనామాదలతో ఒక సంవత్సరం పాటు ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో పూజాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది కాబట్టి లేదు ఈ యొక్క ఆశ్వీజ పౌర్ణమి నాడే మీరు మేము నమోదు చేసుకుంటామని అంటే పరిహెడ్ పదిహేను వందల రూపాయలు చెల్లించి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు సంవత్సరం పాటు నమోదు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క పదహారు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఖర్చులు ఏ విధంగా ఉంటాయి రాబడి ఏ విధంగా ఉంటుంది మనసు ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు చంచలంగా ఉంటుంది ఆందోళనగా ఉంటుందనే విషయాన్ని గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి కావచ్చు వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం వల్ల మీకు లాభాన్ని చేకూరేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి దంపతుల మధ్య భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పురపత్యాలు తొలగి ఆనందంగా ముందడుగు వేయడానికి మార్గాలు సుగమం అవుతాయి ఇక పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా రాని బాకీలకి ఎక్కువగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఏ పని చేయాలన్నా కూడాను ఆటంకాలు ఎదురవుతాయి మనస్సు ప్రశాంతంగా ఉండదు ఆందోళనగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఇరవై ఒకటో తారీఖులో గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా సంతానంతో విభేదాలు పెరిగే ఉన్నాయి సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు అధికమవుతాయి కాబట్టి సంతానంతో లౌక్యంతో వ్యవహరించండి ఖర్చులు కూడా మీకు గోచరమవుతున్నాయి ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో గనక చూసుకున్నట్లయితే మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగంలో వ్యాపారంలో కుల వృత్తులు చేతి వృత్తుల్లో ఉన్నటువంటి వారు అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి సద్వినియోగపరచుకోండి రాబడి కూడా అధికంగా ఉంటుంది ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఊహించని విధంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి చక్కటి శుభ అవకాశాలు ఏర్పడబోతున్నాయి ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లోపిస్తుంది అన్నింటిలో విధంగా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకోలేకపోతారు తద్వారా కొంత మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు తారీఖులో గనక గమనించుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆనందదాయకమైనటువంటి రోజులుగా ఇరవై తొమ్మిది ముప్పై 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 ఏడు చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తారీఖులలో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పటికీ ఆల్రెడీ మీరు పెట్టుకున్న ఖర్చులు కనుక ఉంటే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి లేదా వాయిదా వేసుకోండి ఎందుకంటే ఆకస్మికంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో మీకు ఖర్చులు గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇవి గోచార రీత్యా ఈ కన్యా రాశి వారికి వచ్చేటువంటి శుభ అశుభ ఫలితాలు ఇంకా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే మీ యొక్క జన్మకుండలిలో జాతకరీత్యా దశాంతర్దశల గ్రహ ప్రభావం వలన అవ్వచ్చు కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు గురుగారు ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ప్రతి గురువారము శనివారము నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనికి తైలాభిషేకము మరియు గురువుకి పంచామృ శివుడికి పంచామృతాభిషేకము జరిపించి అర్చనాభి కార్యక్రమాలు చేసుకోండి అలాగే గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభిస్తే బుధవారానికి ఒక పారాయణం సమాప్తం అవుతుంది ఆ విధంగా మీరు దత్త చరిత్ర పారాయణం చేయండి గురువారం నాడు శనివారం నాడు మీరు అనాథలకి ఏదైనా తినే పదార్థాలు పంచిపెట్టండి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు గురుగారు అక్టోబర్ మాసంలో కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు सर्व श्री उमहेश्वर पर ब्रह्मापणमस्त